ఇప్పుడు మనం పెసరపప్పు చారు చేసుకుంటాము. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని పెసరపప్పు పప్పు వేగిపోయిందండి. ఇప్పుడు వేరే గిన్నెలో తీసుకొని పప్పుని ఉడకబెట్టుకుందాం. పక్కన ఇంకో గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, ఇంకా కొద్దిగా పసుపు, దీంట్లో కొంచెం ధనియా పౌడర్, ఇంకా కొంచెం ఇంగు వేసుకున్నాం. మరిగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న పప్పును కూడా యాడ్ చేసేస్తున్నా. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం.
కొంచెం నెయ్యి, దీంట్లో వెల్లుల్లి వేసుకుంటున్నాం. కొంచెం ఎండుమిర్చి, లాస్ట్లో కొత్తిమీర కట్ట వేసేసుకొని కలుపుకొని దించేసుకుందామండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం నిమ్మరసం వేసుకోవాలి, ఇష్టం లేకపోతే చింతపండు కూడా వాడొచ్చండి.